ప్రముఖ సినీ దర్శకులు అలాగే సినిమా నిర్మాత కూడా చాలా మంచి సినిమాలు తెలుగు సినిమాలు మనకు అందరికీ అందించారు ఆయనకి మన డాలస్కి స్వాగతం పలుకుదాం నమస్కారం అండి శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఎలా ఉన్నారు చాలా సంతోషం అండి మీరు మిమ్మల్ని ఇలాగా డాలస్లో కలుసుకోవడం మీ సినిమాలు మన తెలుగు వారందరికీ బాగా పరిచయమే మీరు కూడా సినిమాలు తీస్తూ అలాగే ప్రజలందరికీ మీడియాకు కూడా బాగా దగ్గరైనటువంటి మనిషి అన్నమాట తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ ఎప్పుడు ఆపదలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాపాడుతూ ప్రజలందరికీ ఒక అంటే ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తూ వస్తూ ఉన్నారు ఇక అలాగే మీరు తండ్రి గారు ప్రముఖ సినీ నిర్మాత కానీ మీరు సినిమాల వైపు పోకుండా సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు అలాగే ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం మొదలుపెట్టారు కానీ సినిమా పురుగు అనేది చిన్నప్పుడు కుట్టకుండా తర్వాత వయసులో కుట్టిందంటారా ఆ వివరాలు మనకు కొంచెం చెప్తారంటారా చాలాసార్లు చెప్పాం కదా మళ్ళీ ఏం చెప్తాం ఊరు పెట్టేస్తుంది అని అవసరమా యాక్సిడెంట్ అది సినిమాల్లోకి రావటం అనేది యాక్సిడెంట్ సినిమా చూడటం నాకు ఇంట్రెస్ట్ ఉండే చిన్నప్పటి నుంచి కానీ సినిమాల్లోకి రావటం ప్రొడ్యూస్ చేయటం డైరెక్ట్ చేయటం అనేది ఇట్ హస్ బీన్ అన్ యాక్సిడెంట్ అనుకోకుండా వచ్చాను తర్వాత కంటిన్యూ అయిపోయాను అంటే చిన్నప్పటి నుంచి ఇలాగా అంటే నాన్నగారితో పాటు సినిమాలకు వెళ్తూ ఉండడం అలాగా నాన్నగారితో లేదు నాన్నగారితో పాటు ఇప్పుడు నాన్నగారు మెడ్రాస్లో ఉండేవారు నేను హైదరాబాద్లో ఉండేవాడిని సో సినిమాలు చూసేవాళ్ళం మా సుభాష్ గారు చెడగొట్టాడు నన్ను సినిమాలు చూపిస్తూ ఉండేవాడు అలాగే మీలో ఒక విశిష్టమైనటువంటి ఒక లక్షణం ఉంది అంటే మేబీ ఒక జాతకం వాళ్ళ ముందే జాతకాన్ని నిర్ణయిస్తారో ఎలాగో తెలియదు కానీ ఒక సోప్ ఒక మెగాస్టార్ని మీరు తెలుగు చలనచిత్ర సేవకి పరిచయం చేశారు తొలి హీరోగా సోలో హీరోగా అలాగే భానుచంద్ర కానివ్వండి సుమన్ ఇక కన్నడంలో నెంబర్ వన్ అటువంటి మాలా స్త్రీని కూడా పరిచయం చేశారు శ్రీకాంత్ కూడా అలాగే అంటే మీరు ఎలాగా అంటే వాళ్ళు చూడగానే మీకు తెలుస్తుందా చూడగానే తెలిసే అంత విజయం లేదు కానీ ఏదో అట్లా అనిపిస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవిని క్రాంతికారి ఆఫీస్లో చూశాను అట్లా అంత దూరంగా కూర్చుని ఉంటే ఎవరు బాగున్నట్టున్నాడు ఎవరు ఇతను పెట్టి చేద్దామా అన్నాం చేసి అనుకోకుండా చేసాం అట్లాగే భాను చిరంజీవి దొరకలేదు ఏదో సినిమాకి ఆ సినిమాకి చిరంజీవి డేట్లు కాకపోతే అదే రోజు మొగుడుగా వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నాం 100 డేస్ ఫంక్షన్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేస్తున్నప్పుడు భానుచంద్ర జనంలో కనపడ్డాడు అక్కడ ఇతని డేట్లు అప్పుడు లేవు అనుకుంటే ఇమీడియట్గా అరే ఆ కనపడుతున్న అబ్బాయి బాగున్నాడని చెప్పి ఒక్కొక్కని అతని హీరో అని చూసాం ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి డేట్లు లేకపోతే సుమన్ని తీసుకొచ్చాడు భానుచంద్ర వీడు బాగున్నాడు కదా దీన్ని పెట్టి చేసేద్దాం అని చేసాం సో అట్లా ఎప్పటికప్పుడు అయిన తర్వాత శ్రీకాంత్ కూడా అట్లాగే మన మా ఇంట్లో ఒక రోజు నుంచి ఉంటే బయట మోటార్ సైకిల్ వేసుకుని వచ్చేసారు నేను వేషం వేస్తాను సార్ నెక్స్ట్ సినిమాను జీరాన్నని చేసాం అట్లన్నీ యాదృచ్ఛికంగా తప్ప అనుకుని ఆలోచించి చేసినాయి అందులో ప్లస్ మీరు అన్నట్టు అది ఏదో చూడగానే మనకు తెలుస్తానికి విజయం కాదు ఫార్చునేట్గా నేను తీసుకొచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు పాపులర్ అయ్యారు సో ఒక రకంగా నేను అదృష్టవంతుడిని ఇలా మీలాంటి వాళ్ళంతా నేను ఏదో చేయబెడితే మంచి అయిపోతుంది అనుకుంటూ ఉంటారు కదా అది మామూలుగా చంద్రమోహన్తో పాటు అతను పక్కన నిలబడ్డ ప్రతి హీరోయిన్ కూడా పెద్ద స్టార్ అవుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు అలాగే మీ చేయి కూడా మంచి హ్యాండ్ అని గోల్డెన్ హ్యాండ్ అనమాట ఇక తర్వాత ఈ మధ్య కాలంలో అంటే మెసేజ్ ఓరియంటెడ్ లాగా ఒక పోతే పోనీ అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి చిత్రం అది అది కమర్షియల్గా బాగా డబ్బులు వచ్చిందో లేదో తెలియదు కానీ టీవీలో చూస్తే ప్రతి వారం అదే సినిమా వస్తూ ఉంటుంది బాగా మంచి సినిమా కొంచెం లేటుగా జనాల దగ్గరికి వెళ్ళినట్టుంది అలాగే ప్రతిఘటన కూడా తీస్తూ ఉన్నారు ఇలాగ మెసేజ్ ఓరియంటెడ్ ఇవి కొత్త పంథా మీరు ఎంచుకున్నారా ఇప్పుడు
ఏం కొత్త పందం ఏం కాదు. లాంగ్ బ్యాక్ నేను ఎప్పుడు నా కోతల రాయుడులోనే కథ ఉంది, మూడుగోవల్లో కథ ఉంది, మరో కురుక్షేత్రంలో ఈ అందరూ కలిసి ఉండాలి, సోషలిస్టిక్ పందం ఉన్న వాళ్ళంతా కలిసి ఉండాలి అని చెప్పాను. అట్లా సినిమా సినిమాకి నేను ఏదో ఒక పాయింట్ తీసుకుంటానే వచ్చాను. అండ్ తర్వాత మీరు చెప్పినట్టు కొంచెం సోషల్ రిలవెంట్ సినిమాలని తర్వాత మొదలెట్టే, కూతురు కానీ, ఊర్మిళ కానీ, సంచలనం కానీ, మీరు ఏది తీసుకున్నా, టేక్ ఎనీ ఫిల్మ్, ఎనీ రీసెంట్ టైమ్స్, లాస్ట్ 20 ఇయర్స్లో తీసిన సినిమాలు, అన్ని సినిమాలు సోషల్ రిలవెన్స్ ఉన్న సినిమాలు, ఎక్కడో ఒక సోషల్ యాంగిల్ ఉంటుంది. బాగుందండి. తర్వాత అంటే నాన్నగారు బాగా కమ్యూనిస్ట్ భావాలు అలా ఉండేవారు, మీరు అదే వాతావరణంలో పెరిగారా? అంటే మీ మీద కూడా అటువంటి ప్రభావం ఇవన్నీ కూడా ఉన్నట్లున్నాయి. మళ్ళీ కొన్ని సినిమాలలో కూడా అవి కనిపిస్తూ ఉంటాయి, అలజడి లాంటివి సినిమా కానీ. అది ఆ రోజుల్లో అంటే మేము యువతరంలో ఉన్నటువంటి చిత్రం అన్నమాట. బాగా శివ తర్వాత అటువంటి సినిమా లాగా అందరిలో అలజడి రేపింది. ఆ చిత్రం గురించి కొన్ని వివరాలు చెప్తారా? అంటే యాక్చువల్గా అలజడి నేను ముందు తీశాను, లేట్గా రిలీజ్ అయింది తప్ప శివ మాకంటే ముందు రిలీజ్ అయింది. లేట్గా స్టార్ట్ అయింది, ముందు రిలీజ్ అయింది, మా దగ్గర డబ్బులు లేక లేట్గా రిలీజ్ అయింది అని. అది యాక్చువల్గా అలజడి మా కాలేజ్లో నా పర్సనల్ స్టోరీ, నేను నా పర్సనల్ లైఫ్, అది కాలేజ్ ఎక్స్పీరియన్సెస్, మై ఎక్స్పీరియన్స్ ఇన్ మై కాలేజ్. ప్లస్ జార్జ్ రెడ్డి అని అప్పుడు మా ఫ్రెండ్ ఉండేవాడు, అతను చంపేశారు, అతన్ని చంపిన విధానం కానీ అతనికి నాకు ఉన్న సంబంధం కానీ ఆ సినిమాలో చూపించాం. ప్లస్ నా పర్సనల్ లైఫ్ కూడా చూపించాను దాంట్లో. బట్ ఆ సినిమాగా తీసాం కాబట్టి ఎవరికి తెలియదు, ఏదో కథ రాసుకుందాం అనుకున్నారు, బట్ బేసిక్గా దాన్ని కేసునా అట్లా చేసాం ఆ సినిమా. అందులో రెహమాన్ మీ కథ, మీది మీది జార్జ్ రెడ్డి. బాగుందండి. నేను చిన్నప్పుడు నాకు బాగా అంటే గుర్తున్నప్పుడు ఆ కోతలరాయుడు సినిమా చూశాను, కానీ తర్వాత అంటే అది బాగా చిన్నప్పుడు అనమాట. తర్వాత రోజుల్లో ఈ మధ్య అంటే చదువుతుంటే తెలిసింది మీరే తీశారని చెప్పి. అది నిజంగా బాగా హిట్ అయినటువంటి సినిమా అది కూడా. ఇప్పుడే తెలిసిందండి, డాలాస్లో కోతలరాయుడులో నటించిన నటుడు ఇక్కడే ఉన్నాడని. ఎవరండి? ఓ ప్రేమ్. ఆహా, ప్రేమ్ గారు ఉండరా? అంటే గుర్తులేదు, ఇప్పుడు చూపించారు అన్న, నేను చేశాను కదా అన్నట్టు చూసాం అనమాట. ఇప్పుడే ఎత్తికి బయటకు తీసాం. మీరు మధ్యలో బాజీ గారి సినిమాని రీమేక్ చేసినప్పుడు బాగా నష్టాలు వచ్చినప్పుడు మళ్ళీ అమెరికాకి వచ్చేసి వ్యాపారం చేసుకుందామని అనుకోవడం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారంట. దాని గురించి ఏమని చెప్తారా? ఇక్కడ అంటే ఇక్కడ ఉందా, ఇక్కడ ఉండలేక వెళ్ళిపోయారా, లేకపోతే మళ్ళీ సినిమా లాగిన దానివల్ల వెళ్ళిపోయారా? లేదు, అసలు ఉందామని రాలేదు. బట్ పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా, ఊరికి రిలీఫ్ కోసమని వచ్చాను. వచ్చి ఒక 4-5 వారాలు ఉన్నది, లాంగెస్ట్ ట్రిప్ అదే అనుకుంటా. ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాక స్వర్ణక్క తీసాం, సక్సెస్ఫుల్ సినిమా అయింది. అండ్ నా కెరియర్ మొత్తంలో హయ్యెస్ట్ ప్రాఫిట్ వచ్చిన సినిమా కూడా అదే. సో దాంతో మేజర్గా అప్పులు గిప్పులు అని తీరిపోయినాయి, తర్వాత కంటిన్యూ చేసాం అన్నమాట. అంటే ఇక్కడ ఉందామని, ఇక్కడ బిజినెస్ చేద్దామని ఎప్పుడు అనుకోలేదు, నేను ఎప్పుడు అనుకోలేదు. అమెరికా రావాలని ఆలోచన ఎప్పుడు లేదు, ఊరికి వచ్చిపోవటం తప్పిస్తే పిల్లలున్నారని. నేను ఇక్కడ సెటిల్ అవుదామని అనుకోవటం ఎప్పుడు జరగలేదు. ఇక మన ఇక్కడ ప్రవాసంలో ఉన్న భారతీయులని ఇలా చూస్తూ ఉంటే, మీకు ఇక్కడ నుండి కొంతమంది నటులైతే కానివ్వండి, కమెడియన్స్ అయితే కానివ్వండి, మంచి మంచి దర్శకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మన భారతదేశం వచ్చి అక్కడ సెటిల్ అవుతూ ఉన్నారు. ఇక్కడ ప్రవాసంలో ఉన్నటువంటి ఈ ఆర్టిస్టుల గురించి మీ అభిప్రాయం ఏమిటి? లేదు, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు పిల్లలంతా బాగా చేస్తున్నారు. చాలామంది డైరెక్టర్లు వచ్చారు, ఇప్పుడు 5 ఆరుగురు డైరెక్టర్లు ఉన్నారు ఇక్కడి నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. ఆర్టిస్టులు కూడా వెన్నెల కిషోర్ ఆ బ్యాచ్ చాలామంది ఉన్నారు, 4-5 ఉన్నారు. అవసరాల మంచి ఆర్టిస్టులు వచ్చారు కూడా, హీరోయిన్ కూడా ఆ మధ్య పార్వతి మెల్టన్. సో ఉన్నారు, వచ్చేవాళ్ళు ఉంటే డెఫినెట్గా ఆహ్వానిస్తారు, మంచిది అవుతుంది. ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు, దే ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ తెలుగు ఫిల్మ్స్.
సో వాళ్ళు రావాలి, ఎక్కడైనా కానీ తెలుగు వాళ్ళు మన వాళ్ళలోనే వాళ్ళు ఎక్కడున్నా కానీ రావాలి, వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ బాగా చేయాలి అని అనుకుంటాం. వెల్కమ్. ఇక మన తెలుగు చలనచిత్ర సీమ చూస్తుంటే అంటే రెండు రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి ఏమంటే పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు, తర లేదంటే చిన్న సినిమాలు, కొత్తగా వచ్చే ఆర్టిస్టులు కానీ కొత్తగా వచ్చే దర్శకులు. సో వీళ్ళందరికీ మీరే పెద్దది అనుకుంటా, వాళ్ళ సినిమా కోసం ఎటువంటి సహాయం కావాలన్నా మీరు అండగా ఉంటూ ఉంటారు. సో ఈ చిన్న సినిమాలు వాళ్ళు నిలబడాలంటే ఇంకా ఏం కృషి చేయాలంటారు? వాళ్ళకి మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు? వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఇవి కూడా ఏమని చెప్తారా? అంటే ఫస్ట్ నేను పెద్ద అండగా ఉంటామని ఎన్ని బోగస్ మాట్లాడింది. దాసనారాయణరావు గారు కానీ మేము కానీ ఉంటాం, ఎవరిని వస్తే చేసుకుంటే బాగున్నాం అంటాం, నా సాయం కావాలంటే సరే అంటాం, అంతే తప్ప మేము ఉండి చేసేది అనేది ఫిజికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఏమి చేయలేం, చెయ్యం కూడా. బట్ వచ్చామంటే సరే బాబు ఏం కావాలంటాం, ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేసి పెడతాం తప్ప మేము చేసాము అని అనుకుంటే అది మా మూర్ఖత్వం అవుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాళ్ళు సినిమాని నమ్మి రావాలి. సినిమాని నమ్మి ఎవరు వచ్చినా కానీ ఎప్పుడైనా సినిమా బాగుంటుంది. సినిమా కోసం కాకుండా వేరే వాటి కోసం వచ్చి సినిమాలు తీసేవాళ్ళు నాశనం అయిపోతారు, అవుతున్నారు, మనం చూస్తున్నాం, చరిత్ర చెప్తాను అది. సో ఇఫ్ బిలీవ్ ఇన్ ఫిలిం, అంటే సినిమానే నాకు నమ్మకం, సినిమా కోసమే నేను వచ్చాను, ప్యాషన్తో వచ్చి చేసేవాళ్ళు ఎవళ్ళైనా సక్సెస్ఫుల్గానే ఉంటారు. వేరే కోరికలతో వచ్చేవాళ్ళు నాశనం అయిపోతారు. ఇంకొక ప్రశ్న ఏమిటంటే, మన తెలుగు సినిమాలు కమర్షియల్గా బాగానే విజయం సాధిస్తూ ఉంటాయి. మనం భారతదేశంలో మిగతా భాషలను వాళ్ళ పక్క వాళ్ళని చూసుకుంటే మలయాళం, కొంచెం కన్నడ, వీళ్ళు ఏదంటే మంచి సినిమాలు ఇక మంచి అవార్డు కోసం వచ్చేటటువంటి కళాత్మకమైనటువంటి చిత్రాలను తీసుకుంటూ జాతీయ అవార్డులు ఇవన్నీ కూడా గెలుచుకుంటూ ఉంటారు. తెలుగులో మనం ఆ అవార్డుల జోలికి మనం వెళ్లకుండా వెళుతూ ఉంటాం, ఏదో అప్పుడప్పుడు ఒకటి అర తగులుతూ ఉంటాయి. మన తెలుగులో ఎందుకంటారు ఇలాగా ఇటువంటి సినిమాలు రాకపోవడం, వాటికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇటువంటి ఏమైనా ఉంటాయంటారా? లేదు, ప్రోత్సాహాలు ఏం లేవు. విశ్వనాథ్ గారు ఉన్నంతకాలం విశ్వనాథ్ గారు ప్రతి సినిమాకి నేషనల్ అవార్డు వస్తానే ఉంది. విశ్వనాథ్ గారు మిస్ అయిన సినిమా నాకు తెలిసిన లేదు. లాస్ట్ 10-15 ఫిల్మ్స్ నేషనల్ అవార్డ్స్ వస్తాను ఉన్నాయి. ఆయన తర్వాత వచ్చిన వాళ్ళల్లో కూడా ఉన్నాయి. లేటెస్ట్గా బాహుబలి వచ్చింది, ఇంకేదో సినిమాలు మన శతమానం భవతి వచ్చింది, పెళ్లి చూపులు వచ్చింది, వస్తూనే ఉంటాయి. బట్ మధ్యలో కొంత పోయింది. బేసిక్గా ఏంటంటే మనం చాలా గొప్ప సినిమాలు తీసాం. అప్పట్లో మల్లీశ్వరులు కానీ లేకపోతే రామారావు గారు తీసిన తోడు దొంగలు కానీ ఇవన్నీ ఫస్ట్ అవార్డ్స్ వచ్చిన సినిమాలు, గొప్ప సినిమాలు చేసాం. బట్ అప్పుడులో ఏంటంటే మనకి లైజనింగ్ లేక మేజర్ అవార్డ్స్ రాలా. ఎప్పుడు ఇది ఒక ఫస్ట్ ఫిలిము బాహుబలికే ఇచ్చారు, ఇది నేషనల్ అవార్డ్ అనేది. అదర్వైజ్ నేషనల్ అవార్డు వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమా లేదు ఇంతకాలం 50 ఏళ్లలో. అది నేను అనుకోవటం లైజనింగ్ లేకపోవటం వల్లే తప్ప పెద్ద మంచి సినిమాలు రాకపోవటం వల్ల కాదు. ఇకపోతే మీరు అడిగినట్టు మనం ఈ మధ్యకాలంలో సినిమాలు మంచి సినిమాలు తిట్లు. మంచి సినిమాలు అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం అనేది చేయట్ల, రెగ్యులర్ రొటీన్ సినిమాలు చేస్తున్నారు. అందువల్ల మనకు రావట్లేదు, ఎందుకంటే మన ఆడియన్స్ ఇయే చూస్తారు అని మనం ఒక లిమిట్లోకి వచ్చాము. ప్లస్ ట్రాన్సిషన్ టైంలో ఉన్నాం మనం, ఆడియన్స్ మారిపోయారు. ఇప్పుడంతా యంగర్ జనరేషన్ సినిమాలు ఎక్కువ చూస్తున్నారు. వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ సినిమాలు అయితేనే క్యాటర్ అవుతాయి అనే ఆలోచనలో మన వాళ్ళు తెస్తున్నారు. బట్ ఇప్పుడు లే ఆఫ్ లేట్ లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి తీసుకోండి, ఎవడే సుబ్రహ్మణ్యంతో స్టార్ట్ అయిన కాడి నుంచి మీరు తీసుకోండి, కాదు అష్టాచమ్మ దగ్గర నుంచి తీసుకోండి. లేటెస్ట్గా నేను ఒక ఆర్టికల్ కూడా రాశా, బట్ ఎవ్రీ ఇయర్ ఒక 5-6 సినిమాలు కొత్త సినిమాలు వస్తున్నాయి, కొత్త కథ అది ఎంతో వస్తున్నాయి. లేటెస్ట్గా పెళ్లి చూపులు కానీ శతమానం భవతి కానీ ఇటువంటివన్నీ వచ్చినాయి. సో ఇప్పుడు మారుతున్నాం, మనం కూడా మారుతున్నాం. కొత్త కథలు, కొత్త ఆలోచనలతో కొత్త కుర్రాళ్ళు వస్తున్నారు, యంగర్ జనరేషన్ వస్తుంది, వాళ్ళు తీసే కథలు డెఫినెట్గా బాగుంటాయి. ప్రాబ్లీ అనదర్ 2 ఇయర్స్లో మనం కూడా నేషనల్ అవార్డులకు వెళ్తాం.
ఐ థింక్ యా 2 ఇయర్స్ 3 ఇయర్స్ అంత మ్యాక్స్. అంటే లాస్ట్ 2 సంవత్సరాల్లో చూసుకుంటే పెద్ద హీరోల సినిమాలు కొన్ని ఫ్లాప్ అవ్వడం, చిన్న సినిమాలు బాగా హిట్ అయ్యాయి. ఆ ఇమేజ్ మీద కొట్టుకోవడాలు కొంచెం, అంటే వాటిలో కథ ఏమి లేకుండా ఒక మూసలాగా ఉన్నటువంటి సినిమాలు అన్నమాట. అవి కాకుండా కొంచెం కొత్తగా తీసినా కానీ ఈ చిన్న సినిమాలు బాగా ఆదరిస్తూ ఉన్నారు. అంటే ఏమైందంటే ఇప్పుడు సినిమాలు ఆడతలే ఇంతకు ముందులాగా, సినిమాలు 100 రోజులు ఆడతాం అనేది పోయింది. మనకి హార్డ్లీ 1 వీక్ 2 వీక్స్ అంటే 20 డేస్ ఆడితే ఎక్కువ. ఫస్ట్ 3 డేస్లోనే మేజర్ సినిమాలకు డబ్బులు వచ్చేస్తున్నాయి. మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులన్నీ ఫ్రైడే సాటర్డే సండేలో వచ్చేస్తున్నాయి మేజర్ అమౌంట్. అందుకని ఏం చేస్తున్నారంటే యాక్షన్ సినిమాలు అయితే ఫాస్ట్గా చూస్తారు, ఎక్కువ చూస్తారనే పెద్ద సినిమాలన్నీ పిచ్చి సినిమాలు తీస్తూ ఉంటారు. ఆ 3 రోజులు చూడటమే కదా, మనం 3 కాలాల పాటు ఉండాలి సినిమా అనే ఆలోచన పోయి 3 రోజులు ఆడితే చాలనే ఫీలింగ్లో తీస్తున్నాం. సో అందుకని మీకు పిచ్చి సినిమాలు వస్తున్నాయి. ఇక ఆ 3 నాళ్ళ ముచ్చట ఇవే ఎక్కువగా ఉన్నాయి ఈ మధ్య. అంటే సినిమా బాగుండొచ్చు కానీ ఆ సినిమా ఇక్కడ అమెరికాలో మీరు చూసారంటే కొత్త పెద్ద హీరో సినిమా ఎవరైనా కానీ వచ్చారనుకోండి, దాని రెగ్యులర్ టికెట్ మామూలుగా హిందీ సినిమా అనుకోండి $10-12 అలా ఉంటుంది. కానీ మన తెలుగు సినిమా అయ్యేసరికి $25, $25, $30, $40. నేను కూడా కొన్ని సినిమాలు బాయ్కాట్ చేద్దాం అనుకున్నాను కానీ సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు ఆ తెర మీద పడేసరికి వెళ్ళిపోతూ ఉంటాను. ఇటువంటి ఈ పోకడని మీరేమంటారు? అంటే ఈ ప్రవాసంలో ఎక్కువ జరుగుతుంటుంది మన భారతదేశంలో, హైదరాబాద్లో అక్కడ ఎలా ఉందో నాకు సరిగ్గా అవగాహన లేదు. అక్కడైనా ఇక్కడైనా రేట్లు పెంచడం అనేది జరుగుతూనే ఉంది. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే మేము వ్యాపారం చేస్తాం, సినిమా డబ్బుల కోసమే తీస్తాం, ఊరికే దేశాన్ని ఉద్ధరిస్తానికి సినిమాలు తీయం. మీకేమో సినిమా చూడాలని జల ఎక్కువైపోతుంది. దాంతో రూపాయి సినిమా $10 ఇప్పుడు $45 పెట్టి సినిమా ఎవడు చూడమన్నాడు? వారం ఆగండి, $10 వస్తుందిగా. మీరు ఆగలేరు. మీరు ఆగలేనప్పుడు మిమ్మల్ని క్యాష్ చేసుకోవటం మా అవకాశం, మేము క్యాష్ చేసుకుంటాం. మీరు 40 ఏం కర్మ, 100 తీసి చేస్తే మేము సంతోషంగా అదే అమ్ముతాం టికెట్. మీరు తీసుకోవాలి కానీ. సో ప్రాబ్లీ నెక్స్ట్ సినిమా బాహుబలి 3 వస్తే $100 ఉంటుంది. మీరు రేపు ప్రిపేర్ అయ్యి ఉండండి. నిజమేనండి. సేమ్ అదే బాహుబలి తమిళ్, కన్నడ వాళ్ళంతా $12 మొదటి రోజే చూశారు. మేము చూడలేకపోయి పక్క రోజులు ఆగిపోతే వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళారనమాట. అంటే ఇది తెలుగు భాష, దానికి హిందీకి వెళ్ళి ఉండొచ్చు కదా. ఏది ఏదైనా ఒకటే బాహుబలి డబ్బింగే కదా, భాష తెలుగులో మీరు అర్థమవుతుందిగా చూసుకుని ఉండొచ్చు. చూడలే మీరు, మీరు తెలుగులోనే చూడాలి. వెళ్ళి పక్కవాడికి చెప్పాలి నేను బాహుబలి చూశాను చెప్పాలి. మీ ఇవ్వలే కదా అది. సో దొరదీరింది కదా $45. అంటే ఆ మార్పు మన ప్రేక్షకుల నుండే రావాలంటారు. ఏ మార్పు అయినా ప్రేక్షకుల నుంచే రావాలండి. ప్రొడ్యూసర్లకి ఏంటంటే మేము డబ్బు కోసమే సినిమా తీస్తాం. మేము డబ్బు కోసం సినిమా తీసినప్పుడు ఇలాగే తీస్తాం, ఇదే పందాలో ఉంటుంది. మీరు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తాం. ఇది ఎట్లా ఉంటుందంటే పిచ్చి ముందా పెళ్లి ముందా అంటారే. సో అట్లాగే ఉంటుంది. మీరు ఎంతకాలం ఇట్లా చూస్తామంటే సినిమా ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ప్లాయిటేషన్. వీఆర్ డ్రీమ్ మర్చెంట్స్, విల్ బి సెల్లింగ్ యువర్ డ్రీమ్స్ అనమాట. సో మేము కళలు అమ్మేటప్పుడు ఆ కళని ఆస్వాదించే వాళ్ళు ఎట్లా ఉంటే అట్లా అమ్ముతూ ఉంటాం. సో మా కళ మీకు అద్భుతంగా అనిపించిందంటే ఇంకా ఎక్కువ డబ్బులు పెడతా ఉంటారు. ఇంకా ఎక్కువ పెట్టాలి. మీరు ఎక్కువ ఎక్కువ పెడతా ఉంటే మాకు ఎక్కువ ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయి, ఎక్కువ ఎక్కువ లాభాలు వస్తాయి. దానికోసం మా ప్రయత్నం మేము చేస్తాను. బాగుందండి. ఇక మళ్ళీ ఇంకొకసారి ప్రవాసం మీదకే వద్దాం మనం. చాలా ఈ మధ్య అంటే కొన్ని సినిమాలు ఇక్కడ డాలస్లో కూడా రీరికార్డింగ్ అలా చేశారనమాట. కొన్ని షూటింగ్ కూడా ఈ డాలస్ ఈ మధ్య బాగా ఎక్కువగా మనకి హైదరాబాద్కు బాగా దగ్గరైనట్టుంది. అంటే ఇక్కడ కూడా అటువంటి ఆధునిక వసతులు ఇవన్నీ కూడా ఉన్నట్లున్నాయి. ఈ సినిమా పరిశ్రమ ఇలా కూడా ఇక్కడ కూడా ఇటువంటి కూడా ఇక్కడ కూడా ఒక హబ్ లాగే అన్నా ఏర్పరచుకుంటుందంటారా? అలాంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? నాకు కుదరదండి, అవ్వదు. 99% అవ్వదు. ఎందుకంటే ఏదైనా వన్ సినిమా ఎప్పుడో ఒక సినిమా రెండు సినిమాలు తీయొచ్చు కానీ ఆల్ ద టైమ్ అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి మేము సినిమాలు తీయాలంటే కాస్ట్ చాలా ఎక్కువ. ట్రాన్స్పోర్టేషను, ట్రావెల్ టైం ఒకటి చాలా పోతుంది. దానికంటే మాకు యూరప్ వెళ్ళటం ఈజీగా ఉంటుందాం. సో యూరప్ వెళ్ళి చేస్తాం కానీ ఇక్కడికి రావటం అనేది
ఇప్పుడు మీ బోటి వాళ్ళు ఇక్కడ ఉండి సెటిల్ అయిపోయిన వాళ్ళు మీ అవసరం కోసం మమ్మల్ని పిలిస్తే వచ్చి చేస్తాను తప్పిస్తే మాకు మేంగా ఇక్కడికి వచ్చి చేయటం అనేది తక్కువ అవుతుంది. ఇప్పటికీ చేస్తున్నారు అన్నట్టు దిల్రాజు గారి మధ్య 2-3 సినిమాలు చేశారు ఇక్కడ. సో అట్లా కొంతమంది చెయ్యొచ్చు, బట్ అన్నీ రావటం అనేది జరగదు. ఇప్పుడు ఏమవుతుంది, 2-3 సినిమాలు ఇంకొక 4 సినిమాలు అయిపోయినాక అమెరికా పాతబడిపోతుంది. మొత్తం మాకు లొకేషన్స్ అన్నీ అయిపోయి ఉంటాయి, అయిపోయినాక మళ్ళీ రావటం ఉండదు. ఏ లొకేషన్ అయినా చూసుకోండి, అంతకుముందు స్విట్జర్లాండ్ వెళ్ళేవారు ముందు అయిపోయింది, న్యూజిలాండ్ వెళ్ళారు అయిపోయింది, ఆస్ట్రేలియా వెళ్ళారు అయిపోయింది. సో ఇప్పుడు దే ఆర్ సర్చింగ్ ఫర్ సమ్ అదర్ లొకేషన్. ఇప్పుడు ప్రస్తుతం అమెరికా చేస్తున్నారు, ప్రాబ్లీ అనదర్ 4-5 ఫిల్మ్స్ అయితే ఇక్కడ లొకేషన్స్ అవుట్ అయిపోతుంది. సో విల్ గో ఫర్ సమ్ అదర్ థింగ్ కంట్రీ. బాగుందండి. ఇక ఈ మధ్యకాలంలో కొంచెం సినిమాలకు కూడా మీరు దూరంగా ఉంటున్నట్టున్నారు, మీరు ఇప్పుడు పైప్ లైన్లో ఉన్న కొత్త సినిమాలు ఏమైనా ఉన్నాయంటారా, ఇక లేకపోతే ఇక్కడ అమెరికాలో ఆర్టిస్టుల కోసం లేకపోతే ఇక్కడ ఏమైనా షూటింగ్ చేయాలని వచ్చారా మీరు ఇప్పుడు? నేను అమెరికాలో చేద్దామని రాలేదు, రాను కూడా. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఈ డబ్బులు పెట్టి నాకు ఈ టికెట్లకి యూనిట్ని తీసుకొచ్చే డబ్బులతో సినిమా తీసుకోవచ్చు నేను, అందుకనే అటువంటి ఆలోచన చేయను నేను. సినిమాలు అంటారా, నేను రెగ్యులర్ జనంతో పోటీ పడే తత్వం నాకు మొదటి నుంచి లేదు. సో ఇప్పుడు ఇంకొంచెం ఇప్పుడు ఏంటంటే నాకు ఇష్టమైన సినిమాలే నేను తీస్తున్నాను. జనం చూస్తారా చూడటానికి కూడా పెద్దగా ఆలోచించాలి, ఆలోచించి ఉంటే ప్రతిఘటన దీని పోతే పోని దీని. సో మళ్ళీ నాకు నచ్చిన కథ నాకు రావాలి, నచ్చితే డెఫినెట్గా తీస్తాను. ప్రాబ్లీ వస్తుందేమో, రాకపోవచ్చు, వస్తే తీస్తా రాకపోతే మానేస్తాను, చెప్పలేము. బట్ రిటైర్ అయిపోయాను మానేశానని మాత్రం నేను చెప్పను. చేస్తూనే ఉంటారన్నమాట, వస్తే అవకాశం వచ్చినప్పుడు చేస్తూనే ఉంటాను. ఇక ఇప్పుడు ఏమైనా కొత్త సినిమా ఏమైనా ఉందండి కథ కోసం ఆలోచిస్తున్నాను. ప్రాబ్లీ ఏదో ఒక లైన్ ఫామ్ అయింది, యా రెడీ అయిపోతే మాత్రం త్వరలో తీయొచ్చు. తప్పకుండా మీ కొత్త సినిమాకి ఆ లైన్ ఇవన్నీ కూడా కలిసి మళ్ళీ మీ నుంచి ఒక మంచి పోతే పోని కానీ ఒక అలజడి కానీ ఇలాంటివి రావాలని చెప్పి ఆశిస్తున్నామండి. అలా మళ్ళీ మీరు డాలస్ వచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ డాలస్. ఈ అవకాశం ఇచ్చినందుకు సుభాష్ గారికి ధన్యవాదాలండి, అలాగే ప్రేమ్ గారికి కూడా ధన్యవాదాలు. నటుడు కోతలరాయుడు లో నటించినటువంటి ప్రేమ్ గారికి కూడా ధన్యవాదాలు. నాకు డాలస్ వచ్చినందుకు నిజంగా సంతోషం ఉంది. ఫస్ట్ టైము, మామూలుగా అమెరికా వచ్చినందుకు పెద్ద ఉత్సవం వెళ్ళామంటుంది, కానీ నాకు ఫస్ట్ టైం ఇవాళ మార్నింగ్ ఆ గాంధీ విగ్రహం ఒకటి చూసాను. నాకు చూసిన నిజంగా చాలా బాగుంది, ఆ పార్క్ తయారైన విధానం కానీ అంటే కాన్సెప్ట్ బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఆట నాట పాట తాట అని చెప్పి కొట్టుకుంటున్నారు అంతా, తాత లేకపోతే ఏంటి తానా ఇట్లా రకరకాలుగా కొట్టుకుంటున్న టైంలో ఈ ఒక ఇండియన్ కాన్సెప్ట్, ఇండియన్ కూడా కాదు హ్యూమన్ కాన్సెప్ట్. గాంధీ గారు అంటే హ్యూమనిటేరియన్, ఇట్స్ నాట్ అన్ ఇండియన్ ఆర్ ఒక ఫారినర్ అని కాదు, ఒక హ్యూమన్ కాన్సెప్ట్ మీద మనుషులు అనేవాళ్ళందరినీ గురించి ఆలోచించే ఒకటి. ఇక్కడ ఏమవుతుంది, కులాలని మతాలని లేకపోతే దేశాలని లేకపోతే రీజనల్ ఫీలింగ్స్ అని ఇట్లా రకరకాలుగా మనం విడిపోతున్నాం. మనం ప్రవాస భారతీయులు అనేది మర్చిపోయి ఇక్కడికి వచ్చి రకరకాల పొలిటికల్ పార్టీస్గా పెట్టుకుంటున్నాం, లేకపోతే హీరోలుగా అభిమానులుగా మారిపోతున్నాం. ఇవన్నీ లేకుండా ఒక యూనివర్సల్ ఫీలింగ్ అనేది ఆ గాంధీ విగ్రహంలో వచ్చింది. ఆ విగ్రహం ఉండటం వలన అక్కడ కూర్చున్న వాళ్ళంతా భారతీయులు అవుతారు, లేకపోతే భారతీయులు కాదు. దాంట్లో నేను చూసే డొనేషన్లు ఇచ్చిన వాళ్ళు ఇజ్రాయెల్ నుంచి ఉన్నారు, అమెరికా నుంచి ఉన్నారు, చైనా నుంచి ఉన్నారు, చాలా చోట్ల నుంచి ఉన్నారు, నాన్ ఇండియన్స్ ఆల్సో. సో దట్ షోస్ అంటే మొత్తం యూనివర్సల్ ఫీలింగ్ అనేది ఒకటి వస్తుంది. అలాంటి ఫీలింగ్ కోసం మనం పాటు పడటం చాలా అవసరం. ఇక్కడ మనాళ్ళు వచ్చి మనం అని పాకిస్తాన్ని వాళ్ళని వీళ్ళని లేకపోతే మనలోనే క్రిస్టియన్ అని హిందూ అని లేకపోతే ముస్లిం అని లేకపోతే కమ్మ అని కాపు అని రెడ్ అని ఇట్లా కొట్టుకుంటా నాట్స్ అని హీరోల అభిమానులు అని ఈ రకాలంతా దరిద్రం వదిలి వీళ్ళంతా ఒకటే అయితే ఆ గాంధీ గారి దయ వల్ల ఈ డాలస్ దయ వల్ల అంతా బాగుంటే మాత్రం బాగుంటుంది. నాకు ఆ కాన్సెప్టే నచ్చింది. అలాగే అన్ని ఊళ్ళల్లో అయ్యి మొత్తం జనాన్ని ఏకీకృతం చేయగలిగితే మాత్రం ఐ విల్ బీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ.
థ్యాంక్స్ అండి.